హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ఎల్లమ్మ పట్నంలో పార్ట్3. పార్ట్1 అండ్ పార్ట్2 ఎవరైనా చూడకపోతే నైతే లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూడండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే ఒక రోజు మొత్తం ఏం జరిగిందో వీడియో తీశాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదైతే ఎల్లమ్మ బోనాల్లో పార్ట్3 అండ్ బోనాలు ఎల్లమ్మకు బోనాలు స్టార్ట్ చేసే ముందు అయితే లందగూలం అని ఉంటుంది, అక్కడికి గడ పావనం తీసుకొని వెళ్ళి అక్కడ నుండి ఫస్ట్ ఒక బోనం తీసుకుంటారనమాట, తీసుకొని వస్తారనమాట. అక్కడ నుండి ఒకరి ఒకరి ఇంట్లో 7 అంతరాల బోనం అని ఉంటుంది. ఆ బోనం వచ్చాక ఇంకా ఒక్కొక్కరింటికి వెళ్తూ వెళ్తూ దారిలో అన్ని బోనాలు యాడ్ అవుతాయి. ఇంకా ఈ వీడియోలో అయితే గావ పట్టడం, పట్నం వేయడం, ఓడి బియ్యం కలపడం అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు లందగోళం దగ్గరికి. ఇక్కడనే గడ పావనం ఉంటుంది వీళ్ళ ఇంట్లోనే. పావనం అంటే దేవుడి విగ్రహం, గడ అంటే అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇదంతా కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి గడ పావనం తీసుకొని లందగోళం దగ్గరికి వెళ్తారు. లందగోళం దగ్గర తర్వాత ఏం జరుగుతుందో చెప్పాను కదా, బోనం తీసుకొని అక్కడ నుంచి అండ్ 7 అంతరాల బోనం ఇంకొకరి ఇంట్లో ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా అన్ని బోనాలు స్టార్ట్ అవుతాయి. సో ఆయననే ఇప్పుడు దేవుని విగ్రహం ఎత్తుకుంటాడు అనమాట, అందుకోసమే నెత్తికి రుమాలు చుట్టుకుంటున్నాడు. దేవుని విగ్రహం అయితే ఇస్తున్నారు చూడండి అతనికి. సో అతను ఇప్పుడు దేవుని విగ్రహం పట్టుకుంటాడు. సో ఇందాక చెప్పాను కదా గడ అంటే అదే. సో ఇట్లా ఎల్లమ్మ టెంపుల్ వరకు బోనాలు తీసుకొని వెళ్ళే వరకు ఇట్లా ఎవరో ఒకరు పట్టుకొని డ్యాన్స్ చేస్తూనే ఉంటారు అన్నమాట. సో ఇది లందగోళం. సో ఇక్కడ వీడియో ఏం తీయలేదు, కొంచెం గోలుగోలు ఉండే. సో ఇప్పుడైతే మార్నింగ్ 3:30 అయింది. సో లందగోళం దగ్గర కార్యక్రమాలు అయిపోయినాక 7 అంతరాల బోనం స్టార్ట్ అయ్యి అందరు బోనాలు తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి 3:30 అయింది. ఇంకా కొన్ని బోనాలు ఉంటాయి, వెళ్తూ వెళ్తూ దారిలో యాడ్ అవుతాయి అవి. మార్నింగ్ 7:30 అయింది, బోనాలు అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకొక రెండు బోనాలు ఇక్కడ యాడ్ అవుతాయి ఇప్పుడు ఆగిన దగ్గర. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఒక 500 మీటర్స్, 600 మీటర్స్ ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళడానికి. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇక్కడ అయితే చాలా బాగుంటుంది, గావు కూడా పడతారు అనమాట. చూస్తారు చూడండి, ఆ క్లాత్ పట్టుకున్నారు కదా, క్లాత్ పట్టుకునే వెనకాలని ఆ గావు పట్టే అతను ఉంటాడు. గావబట్టడానికి మేకన అయితే ఆయన ఎత్తుకున్నాడు చూడండి, అతను ఎత్తుకున్నాడు. ఈ బోనాలు చుట్టూ చుట్టూ తిరుక్కుంటూ గావబడతారు ఇప్పుడు.
అక్కడ పెట్టేసి అయితే పుట్ట తన దగ్గరికి వెళ్తున్నారనమాట. నా లాస్ట్ వీడియోలో ఉంటుంది పుట్టకు దాన్ని ఎట్లా పోస్తారు ఎట్లా పెడతారని. సో ఆ ఓపెన్ చేసి ఆ గంప ఓపెన్ చేసి పుట్ట దాన్ని పెరిగిందా లేదా అని చూస్తారనమాట. ఇప్పుడు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. Hello.
తలంబ్రాలు పోయబట్టి రే. అక్కడ పెట్టినవి అండ్ అక్కడ ఉన్న మట్టి ఆ గంపలోకి ఎత్తి గుడిలోకి తీసుకొస్తారు. ఇక్కడ బియ్యం కలుపుతున్నారు, దీన్ని సుంకు పట్టడం అంటారు అన్నమాట. ఇది అదంతా అయిపోయిన తర్వాత గుళ్ళు ఆ గంప పెట్టిన తర్వాత ఇదైతే కలుపుతున్నారు ఇక్కడ బియ్యం. ఇదంతా అయిపోయినాక ఇది మళ్ళీ నైట్ బోనం అక్కడ పెట్టి అందరు ఎవరింటికి వాళ్ళు వేరు. ఆల్రెడీ నేను వచ్చేసరికి పట్నం అన్ని అయిపోయినాయి వేయడం. ఇప్పుడు మళ్ళీ గావు పట్టడం ఉంటుంది ఇక్కడ, గుడి చుట్టూ తిరుగుకుంటే గావు పడతారు. సో ఇదే ఆ ఎల్లమ్మ తల్లి విగ్రహం. నేను మార్నింగ్ నుండి ఇప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్ ఇప్పుడే ఓపెన్ చేసారు, ఫేస్ కి మాస్క్ పెట్టారు అన్నమాట, ఇప్పుడే ఓపెన్ చేసారు. సో చూడండి ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని. సో ఇదే పట్నం వేయడం అంటే. సో ఇక్కడ ముగ్గేసి అన్ని పెడతారు అన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా చూసి ఉంటారు, పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా పట్నం వేసారు. సో అది అక్కడ చేసేది అక్కడ చేస్తారు, ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తారు. సో లాస్ట్ వీడియో చూడకపోతే ఎవరైనా లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా పోచమ్మ బోనాలది, చూడండి. నేనైతే వచ్చేసరికి పట్నం వేసేసారు, నేను వచ్చేసరికి ఈవినింగ్ మార్నింగ్ బోనాలు అన్న అక్కడ పెట్టి వెళ్ళిపోయారు అందరి ఇంటికి. సో నేనైతే నైట్ మళ్ళీ వచ్చేసరికి పట్నం అయితే వేయడం అయిపోయింది.
సో ఇప్పుడైతే మళ్ళీ గావడతాడు అనమాట. అందుకోసం ఆయన టవల్ చుట్టుకున్నాడు చూడండి, ఆయన వచ్చి మేకని మొక్కుతున్నాడు.